హలో ఫ్రెండ్స్, నా పేరు లక్ష్మణ్. ఇవాళ మనం హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కొత్తగా ప్రపోజ్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ గురించి వివరాలు చూద్దాం. సో ఇది నెహ్రూ జూ పార్కు, ఇది మీర్ ఆలం ట్యాంక్. దీని మీదే కేబుల్ బ్రిడ్జ్ని ప్లాన్ చేస్తున్నారు. ఇది బెంగళూరు హైవే. ఈ యెల్లో కలర్లో ఉంది మనకి చింతల్మెట్ రోడ్డు అనమాట. సో ఈ బెంగళూరు హైవే నుంచి చింతల్మెట్ రోడ్డుకి కనెక్టివిటీ కోసం చూస్తున్నారు. ఇది చింతల్మెట్ ఏరియా, ఇది అత్తాపూరు, ఇంకొంచెం పైకి వెళ్ళా ఉంటే మనకి మెహదీపట్నం ఏరియా వస్తుంది. అలానే ఇది పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే అనమాట. ఇక్కడ మనం కేబుల్ బ్రిడ్జ్ వేయటం వల్ల కొంతవరకు ట్రాఫిక్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ప్రస్తుతానికి ఈ ఏరియాకి వెళ్ళాలంటే కనుక ఈ చుట్టూతో తిరిగి ఈ మెయిన్ రోడ్డు మీద గుండా వెళ్లాల్సి ఉంటుంది, లేదంటే ఈ జూ పార్క్ పక్క నుంచి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడ టూ మచ్ ట్రాఫిక్ ఉంటుంది నార్మల్ టైమ్స్లో. సో ఇక్కడ కనుక బ్రిడ్జి పడితే ఆ ట్రాఫిక్ కొంతవరకు తగ్గచ్చు. అలానే ఓల్డ్ సిటీలో ఇంకో టూరిస్ట్ అట్రాక్షన్ కింద కూడా అవుతుంది ఇక్కడ బ్రిడ్జి కనుక పడితే. సో ఈ బ్రిడ్జి డిజైన్ ఎలా ఉండొచ్చు ఏంటి అనేది నేను ఓన్గా ఒక 3D డిజైన్ చేశాను, అది మనం ఇప్పుడు వీడియోలో చూద్దాం. ఈ బ్రిడ్జి ఎక్కడ స్టార్ట్ అవ్వచ్చు, ఎక్కడ ఎండ్ అవ్వచ్చు అనేది ఇంకా ఫైనల్ అవ్వలేదు. అలానే బ్రిడ్జ్ డిజైన్ కూడా ఎలా ఉండాలనేది ఫైనల్ అవ్వలేదు. నేను ఊరినే ఒక వీడియో చేశాను, దీని మీద ఇంకా డిపిఆర్ రాలేదు, డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఇంకా రాలేదు. డిపిఆర్ ఇమ్మని గవర్నమెంట్ అఫీషియల్స్ని అడిగింది. ఓకే, సో నేను చేసిన 3D వీడియోలో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక ఐడియా కింద చూద్దాం. పాత బస్తీలో టూరిజంను ప్రోత్సహిస్తూ ఆధునిక హంగులతో భారీ కేబుల్ బ్రిడ్జ్ నిర్మించే ప్రతిపాదనలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆధునిక నిర్మాణ శైలిలో వంతెనను నిర్మించేందుకు డిజైన్లు సిద్ధమవుతున్నాయి. ఐటీ కారిడార్లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ వంతెన కంటే ఈ వంతెన ఇంకా ఎక్కువ పొడవు ఉంటుంది. బెంగళూరు జాతీయ రహదారిని చింతల్మెట్ రహదారిని కలుపుతూ మీర్ ఆలం ట్యాంక్ మీదుగా 6 లేన్ల కేబుల్ వంతెన నిర్మాణం కోసం డిపిఆర్ సిద్ధం చేయడానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ సాంకేతిక కన్సల్టెన్సీ సేవల నుండి టెండర్లను ఆహ్వానించింది. ఈ బ్రిడ్జి అంచనా వ్యయం 7 కోట్ల రూపాయలు. దీని మీద డిపిఆర్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ డీటెయిల్స్తో ఇంకొక వీడియో చేస్తాను. నేను హైదరాబాద్ డెవలప్మెంట్స్, రోడ్స్, బిల్డింగ్స్, అలానే హైదరాబాద్ నుంచి చూడదగ్గ ప్రదేశాల మీద వీడియోస్ చేస్తాను. మీకు నా వీడియోస్ నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.